వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. సీఎం జగన్ చేసిన సంక్షేమ పథకాలు దాదాపు 95% ప్రజలకు మేలు జరిగిందని కడప జిల్లా బద్వేల్ వైసీపీ అభ్యర్థి సుధా అన్నారు. బద్వేల్ పట్టణంలో ఫంక్షన్ హాల్లో వైసీపీ సమావేశం జరిగింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, కడప జిల్లా ఇన్ఛార్జ్ మేయర్ సురేష్ బాబు, అసెంబ్లీ విప్ శ్రీకాంత్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గోవర్ధన్ రెడ్డి గారు, మన సో ఆయన మన ముందు మన నుంచి దూరం అయ్యడం చాలా బాధాకరం. ఆయన వెళ్ళిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్న సతీమణి సుధక్కని మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో మనం ప్రతి వాడవాడలా ప్రతి వార్డులోనూ జగనన్న చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలని వివరిస్తూ వాళ్ళకి కళ్ళకు కట్టినట్టు వాళ్ళు మేలు పొందుతున్నారు. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఎవరి మధ్య భేదాభిప్రాయాలు లేకుండా మనకు మనమే టార్గెట్ విధించుకొని ఈ వార్డులో 2019 ఎలక్షన్లో వచ్చిన మెజారిటీ కన్నా డబుల్ మెజారిటీ వచ్చేలాగా అందరం కలిసికట్టుగా కృషి చేసి పథకాలు కానీ ఆయన చేయబోతున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ వాటన్నిటిని మనం నమ్మి ఆ రోజు ఓటు వేసిన సంగతి మీకందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఈ 2.5 సంవత్సరంలో సార్ ఆ నమ్మకాన్ని ఎంత బాగా నిలబెట్టుకున్నారు. 95% పైన ఆయన పథకాలని ఈ కరోనా సంక్షేమంలో కూడా ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా సార్ ఏ విధంగా ఏ ఒక్క పథకాన్ని విస్మరించకుండా ముందుకు తీసుకెళ్ళింది మీ అందరికీ తెలుసు. ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. ఈ పథకాల ద్వారా ఎలాగ ప్రతి వర్గం వారికి ఇది ఆయన చేరువయ్యారు. ప్రతి కుటుంబంలో ఆయన ఇస్తున్న పథకాల ద్వారా అందరూ లబ్ధి పొందుతున్నారు. కేవలం పథకాలే కాకుండా మన మున్సిపాలిటీకి 130 కోట్లు నిధులు కేటాయించడం మీ అందరికీ తెలుసు. నేనేమని కోరుకుంటున్నానంటే మనం గడప గడపకు ఈ పథకాలే కాకుండా రాబో రోజుల్లో ఈ మనకిచ్చిన ఈ నిధుల వలన మన బద్వేల్ మున్సిపాలిటీ ఏ విధంగా మార్పు చెందబోతుంది. మున్సిపాలిటీ విద్యుత్ ట్రూ యాప్ ఛార్జీల ద్వారా వసూలైన 2547 కోట్ల రూపాయలను వెంటనే ప్రజల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే కూరుకొండ్ల రామకృష్ణ. నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్రలో చెప్పిన మాటలు, హామీలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుని నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పుల్లుకొల్లు రాజేశ్వరరావు, మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్, కార్యకర్తలు పాల్గొన్నారు. 2542 కోట్లు కలెక్ట్ చేస్తున్నాడు, దాన్ని వెంటనే ప్రజలకి రిటర్న్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కడ కరెంట్ కట్ చేస్తారని చెప్పి భయపెట్టి కట్టించుకున్నారు. ఆ డబ్బుల్ని మేము రిటర్న్ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇకపోతే 7 డిగ్రీ కాలేజీలో లెక్చరర్లు వాళ్ళని నేను వచ్చిన వారం రోజుల్లో మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాను అని ఆశ చెప్పాడు. చెయ్యి సంతోషమే, మేము కూడా దానికి ఒప్పుకుంటున్నాం, నువ్వు చేయాలా. ఈరోజు వాడిని తీసేస్తున్నానని చెప్పి జీవో ఇచ్చాం, అది ఎంతవరకు సమంజసమని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు ఆ రోజు మాట చెప్పావు, ఈరోజు మొగాడు అయితే చెయ్యి పర్మనెంట్ చేయి. అదేవిధంగా 2004లో పిఎస్సి సిపిఎస్సి రద్దు చేస్తారని చెప్పావు, అది వారం రోజుల్లో రద్దు చేసి మీకు పెన్షన్ విధానం 542 కోట్లు కలెక్ట్ చేస్తున్నాడు, దాన్ని వెంటనే ప్రజలకి రిటర్న్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కడ కరెంట్ కట్ చేస్తారని చెప్పి భయపెట్టి కట్టించుకున్నారు. ఆ డబ్బుల్ని మేము రిటర్న్ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇకపోతే 7 డిగ్రీ కాలేజీలో లెక్చరర్లు వాళ్ళని నేను వచ్చిన వారం రోజుల్లో మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాను అని ఆశ చెప్పాడు. చెయ్యి సంతోషమే, మేము కూడా దానికి ఒప్పుకుంటున్నాం, నువ్వు చేయాలా. ఈరోజు వాడిని తీసేస్తున్నానని చెప్పి జీవో ఇచ్చావు, అది ఎంతవరకు సమంజసమని చెప్పని
మేము అడుగుతా ఉన్నాం. నువ్వు ఆ రోజు మాట చెప్పావు, ఈరోజు మొగోడు అయితే చెయ్యి, పర్మనెంట్ చెయ్యి. అదేవిధంగా 2004లో పిఎస్సి మేము అడుగుతా ఉన్నాం, నువ్వు ఆ రోజు మాట చెప్పావు, పేపర్ ప్రకటన లేదు, ప్రజలకి ప్రజల ఒపీనియన్ లేదు, ఏమీ లేదని. కాబట్టి 2542 కోట్లు కలెక్ట్ చేస్తున్నాడు, దాన్ని వెంటనే. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి 30 వరకు జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టిందని నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణ పశు వైద్య అధికారి కిషోర్ అన్నారు. పశు వ్యాధి ఉత్పత్తి సమాచారం రిజిస్టర్ చేయడం జరుగుతుందన్నారు. రైతు భరోసా కేంద్రం వెటర్నరీ అసిస్టెంట్లకు శిక్షణ తరగతులను 11 అక్టోబర్ పూర్తి అయిన వెంటనే సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. గర్భధారణ కృత్రిమ వ్యాక్సినేషన్ క్యాన్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని వెంకటగిరి మండల పశు వైద్యాధికారి సివిల్ అసిస్టెంట్ సర్జర్ డాక్టర్ కిషోర్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యశాల సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు. మనుషులకి ఎలాగైతే ఆధార్ నెంబర్ లాగో ఈ 12 డిజిటల్ నెంబరు ట్యాగ్లో ఉంటుంది. ఆ ట్యాగ్ అనేది దీనికి ఐడెంటిఫికేషన్. ఇది దానిపైన బార్ కోడ్ అని ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే కూడా మనకి ఈ పశువుల వివరాలన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఇప్పుడు రన్నింగ్ ప్రోగ్రామ్ గురించి చెప్పుకోవాలంటే ఎన్ఏడిసిపి జాతీయ మండలం పరిధిలో తీసుకున్నట్లయితే మనకి 1వ తేదీ నుంచి మనము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 2 యాప్లు కొత్తవి కాబట్టి ఫస్ట్ ముఖ్యంగా వ్యాక్సినేటర్స్గా గుర్తించిన ప్రతి ఒక్కరికి మనము శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ యాప్ను ఎలా మనం చేసుకోవాలి, ఎలా ఎంటర్ చేయాలి అనేది. ఈ వ్యాక్సినేటర్స్గా పశుసంవర్ధక సహాయకులు, గోపాలమిత్రులు మరియు మన ఆసుపత్రి సిబ్బందిని వ్యాక్సినేటర్స్గా నియమించడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకి 2 ఆసుపత్రులు ఉన్నాయి మన వెంకటగిరి మండలంలో. ఒకటి వెటనరీ డిస్పెన్సరీ పార్వోలు, రెండోది వెటనరీ డిస్పెన్సరీ యాతలూరు. ఈ 2 ఆసుపత్రుల కింద ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ మన దాని కింద ఒక 2 టీంలు, వాళ్ళ దాని యాతలూరు కింద 2 టీంలుగా వెళ్ళి మనకి వ్యాక్సినేషన్ జరుగుతుంది. మొదటగా కలపాడు నుంచి స్టార్ట్ చేశాము వెటనరీ డిస్పెన్సరీ పార్వోలు కింద. అదే యాతలూరు అయితే అమ్మపాడము, పాపం అంబరం కంప్లీట్ చేశారు. మనదైతే కలపాడు, తర్వాత జంగాపల్లి అయింది, మన్నేకుంట కూడా నిన్న వ్యాక్సినేషన్ అయింది. ఈరోజు మటుకు కోలరంగడపల్లిలో వ్యాక్సినేషన్ జరిగింది. ఇలాగ ప్రతి ఊరిని మనం 31వ తేదీ లోపల మొత్తం కంప్లీట్ చేయాలని మనం ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకొని యాక్షన్ ప్లాన్ ప్రకారం పోతూ ఉన్నాము. ఇది గాలికుంటు వ్యాధి టీకాల గురించి ముఖ్యంగా చేయడం జరుగుతుంది. అంటే దూడలకి, వీటికి కూడా ఈ చేసిన దాన్ని ఇనాప్ ట్యాగ్ వేసేసి తర్వాత వ్యాక్సినేషన్ కూడా వేయడం జరుగుతుంది. దీన్నంతా మనము ఇనాప్ అప్లికేషన్లో చేస్తాము. దాంతోపాటు మన స్టేట్ గవర్నమెంట్ వారు కూడా మనకి పశువులకు చెవిపోగులు వేసేసాము. ఇప్పుడు ఏంటంటే ఏవైతే దూడలు పెరిగి పెద్ద ఉంటాయో వాటి వరకు వేస్తున్నాము. అంతేకాకుండా ఏవేటికైతే అప్పుడు మిగిలి ట్యాగ్లు వేయకుండా ఉన్నాము వాటి వరకు పశువుల ట్యాగ్లు వేస్తున్నాము. వీటి మీద 12 డిజిట్ల నెంబర్ ఉంటుంది. ఈ 12 డిజిట్ల నెంబర్ అనేది మనుషులకు ఎలాగైతే ఆధార్ నెంబర్ లాగో ఈ 12 డిజిట్ల నెంబరు ట్యాగ్లో ఉంటుంది. ఆ ట్యాగ్ అనేది దీనికి ఐడెంటిఫికేషన్. ఇది దానిపైన బార్ కోడ్ అని ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే కూడా మనకి ఈ పశువుల వివరాలన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఇప్పుడు రన్నింగ్ ప్రోగ్రామ్ గురించి చెప్పుకోవాలంటే ఎన్ఏడిసిపి జాతీయ మండలం పరిధిలో తీసుకున్నట్లయితే మనకి 1వ తేదీ నుంచి మనము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 2 యాప్లు కొత్తవి కాబట్టి ఫస్ట్ ముఖ్యంగా వ్యాక్సినేటర్స్గా గుర్తించిన ప్రతి ఒక్కరికి మనము శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ యాప్ను ఎలా మనం చేసుకోవాలి, ఎలా ఎంటర్ చేయాలి అనేది. ఈ వ్యాక్సినేటర్స్గా పశుసంవర్ధక సహాయకులు, గోపాలమిత్రులు మరియు మన ఆసుపత్రి సిబ్బందిని వ్యాక్సినేటర్స్గా నియమించడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకి 2 ఆసుపత్రులు ఉన్నాయి మన వెంకటగిరి మండలంలో. ఒకటి వెటనరీ డిస్పెన్సరీ పార్వోలు, రెండోది వెటనరీ డిస్పెన్సరీ యాతలూరు. ఈ 2 ఆసుపత్రుల కింద ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ మన విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం రోలుగుంటలో వైఎస్ఆర్ ఆసరా పథకం, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ 2వ విడత కార్యక్రమంను శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ ప్రారంభించారు. సీఎం జగన్ ఎన్నికల హామీలను 100% నెరవేరుస్తూ మంచి పరిపాలన అందిస్తున్నారన్నారు. కోఆపరేటివ్ మెంబర్ అయినటువంటి
మా జయనాడపురం ఎంపీటీసీ నాయుడు గారు, అలాగే మొన్న మండల పరిషత్ ఎన్నికల్లో 11 సెగ్మెంట్లు కైవసం చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ సందర్భం మోగించి ఎంతో మన్ననలు అందుకున్నటువంటి మండల ప్రాదేశిక సభ్యులైనటువంటి ఎంపీటీ సభ్యులకు, అలాగే పోతల శ్రీనివాస్కి, కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు చెట్టిపల్లి వెంకటగారు, అన్ని పంచాయతీల సర్పంచులు, సీనియర్ నాయకులు బరిజప్పలాయుడు గారు, కొత్తన హరిబాబు గారు, కొండపాలెం మా బాబులు గారు, ఎర్రమశెట్టి బాబులు గారు, రాజారావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలారా, అన్నిటికీ మించి ఏపీఎం గారు ఎంతో చక్కగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి ఏపీఎం గారి ఆధ్వర్యంలో మా ఎంకేపట్నం చిలకంతో సైతం ఎంతోమంది అక్క చెల్లెమ్మలు అందరినీ కూడా ఇక్కడ రప్పించి ఈ కార్యక్రమానికి శోభాయమానంగా తీర్చిదిద్దినటువంటి అక్క చెల్లెమ్మలారా, మహిళా సోదరిమణులారా, జగన్మోహన్ రెడ్డి అభిమానులారా, పాత్రికేయ మిత్రులారా, అందరికీ కూడా పేరు పేరిన నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటాను. చాలా సంతోషం, చాలా చాలా ఆనందదాయకం. ఒక అద్భుతమైనటువంటి ఘట్టానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టూ కోఆపరేటివ్ మెంబర్ అయినటువంటి మా జయనాయుడుపాలెం ఎంపీటీసీ నాయుడు గారు, అలాగే మొన్న మండల పరిషత్ ఎన్నికల్లో 11 సెగ్మెంట్లు కైవసం చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ సందర్భం మోగించి ఎంతో మన్ననలు అందుకున్నటువంటి మండల ప్రాదేశిక సభ్యులైనటువంటి ఎంపీటీ సభ్యులకు, అలాగే పోతల శ్రీనివాస్కి, కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు చెట్టిపల్లి వెంకటగారు, అన్ని పంచాయతీల సర్పంచులు, సీనియర్ నాయకులు బరిజప్పలాయుడు గారు, కొత్తన హరిబాబు గారు, కొండపాలెం మా బాబులు గారు, ఎర్రమశెట్టి బాబులు గారు, రాజారావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలారా, అన్నిటికీ మించి ఏపీఎం గారు ఎంతో చక్కగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి ఏపీఎం గారి ఆధ్వర్యంలో మా ఎంకేపట్నం చిలకంతో సైతం ఎంతోమంది అక్క చెల్లెమ్మలు అందరినీ కూడా ఇక్కడ రప్పించి ఈ కార్యక్రమానికి శోభాయమానంగా తీర్చిదిద్దినటువంటి అక్క చెల్లెమ్మలారా. గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించాలని కోరుతూ గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు నుంచి రైతుల పాదయాత్ర చేపట్టారు. వరగాని వద్ద రైతులతో మాట్లాడిన హోంమంత్రి సుచరిత గుంటూరు ఛానల్ పొడిగింపుకు రైతుల నుంచి పొలాల సేకరణ చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. గుంటూరు ఛానల్ పొడిగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఛానల్ ఆధునీకరణ, పొడిగింపు రెండు కలిపి జరిగితేనే ఉపయోగం ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మంత్రి. దీని గురించి నేను అడుగుతానే ఉంటాను, ఖచ్చితంగా అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా ఒకసారి. మేడం, మీరు ఒకటి ఆర్బీకే సెంటర్ లో ఎరువుల కొరత ఉంది, రైతులకు సకాలం లేరు, దాని మీద కూడా మీరు దృష్టి పెట్టి కొంచెం చూడాలి. ఆర్బీకే సెంటర్ దీని సంగతి ఏంటంటే మేడం, ఇప్పుడు ల్యాండ్ ఇచ్చినప్పుడు దాన్ని బడ్జెట్ నోటిఫికేషన్ రైతులకి అన్నారు కాబట్టి సంవత్సరాలు కూడా అమ్మకం
పడితే ఎవరు చూడరు నన్ను ఎవరు చూడరు కానీ ఏంటంటే ఆచరణలో ఏమీ రిజల్ట్ కనపడలేదు కాబట్టి వీఆర్ ఫోర్స్ టు టేక్ అప్ పాదయాత్ర సాగించారు సార్ కొచ్చూరు నుంచి గుంటూరు వరకు. హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్లో మొసలి కలకలం సృష్టించింది. అత్తాపూర్ వద్ద మూసీ నదిలో మొసలి తిరుగుతోంది. హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో అధికారులు జంట జలాశయాల గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే మూసీ వరదలో మొసలి కొట్టుకు వచ్చింది. అత్తాపూర్ వద్ద స్థానికులు దానిని గుర్తించి జూ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మొసలిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇంకా నేను దిగ్గ పెట్టుకున్నాడు పది నిమిషాలు తీయాలా ఏడుంది ఇంకోటి ఇంకోటి ఏడుంది ముంగడ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇంకా నేను దిగ్గ పెట్టుకున్నాడు విశాఖ జిల్లా వి మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలంలో ఆసరా రెండవ విడత సంబరాలు జరిగాయి. పశు సంవర్ధక శాఖ ప్రదర్శన స్టాల్ ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ముత్యాల నాయుడు సందర్శించారు. బైలపూడి గ్రామానికి చెందిన రైతులకు 60% రాయితీపై ప్రభుత్వం వారు ఇస్తున్న సమీకృత దానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు చిట్టినాయుడు, మండల పశు వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బ్లాక్ బెంగాల్ చెప్పు ఉన్నాయి తెలుగులో రాస్తారా ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల బ్యాంక్ రుణాలు మొత్తం సొమ్ములు మహిళా సోదరులందరికీ అలాగే అధికారులు గారికి అలాగే నెల్లూరు నగరంలోని స్థానిక 25 కళా సంఘాల కార్యాలయంలో అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ప్రపంచ కూచిపూడి దినోత్సవం సంబరాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో నెల్లూరు టౌన్ హాల్ నందు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్వి రమణయ్య, సురేష్ గోపి, అమీర్ జాన్, త్రిపుర తదితరులు పాల్గొన్నారు. కూచిపూడి, భరతనాట్యం, కథకు,
అనేక రంగాల నుంచి ఇక్కడికి వెళ్ళి దేశ దేశాలు తిరిగిన గొప్ప చరిత్ర నిధుల్లో తొలిసారిగా కూచిపూడి భరతనాట్య కథ కళాకారులు అందరూ కలిసి ఒక అసోషియల్గా అడిగి తొలిసారిగా రేపు 17వ తారీఖు వెంపటి చిన్నసత్యం గారి జన్మదిన సందర్భంగా కౌడా హాల్లో 18 మంది గురువులు కలిపి ఒక వేదిక మీద నాట్యం చేస్తున్నారు. ఇది బహుశా ఎక్కడ జరగదు. ఒక 18 మంది కలిసి గురువులు చేయడం అనేది తొలిసారి మన ఇల్లు జరుగుతుంది. కాబట్టి ఈ కళాకారుల సమైక్యగా మీరు చేస్తున్న శాస్త్రీయ నాట్య గురువులు వాళ్ళు చేసే కార్యక్రమం డాన్స్ కానీ నాట్యం కానీ చూడాలంటే అది ఎవరి వల్ల కాదు. కాబట్టి ఈ అవకాశం నెల్లూరు ప్రజలు తప్పకుండా వచ్చి ఆ 18 మంది గురువుల్ని ఆశించాలని కోరుకుంటారు. ఈరోజు మనకి గొప్పగా చెప్పుకునే విషయం ఏంటంటే ఇంతమంది ఒక వేదిక తయారవటం, వేదిక మీద చేయటం అనేది తొలిసారి. కాబట్టి కలలుగా పుట్టిన నెల్లూరు ప్రజలు తప్పకుండా వచ్చి 17వ తారీఖు ఉదయం 10 నుంచి రాత్రి 14 జరుగుతుంది. తప్పకుండా వచ్చి వాళ్ళు ఆశించాలి. మా 20 కళాశాఖలు వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. అన్నాదరెడ్డి గారు, అమీర్జర్ గారు, హరిబాబు గారు, భాస్కర్ గారు వీళ్ళందరూ చేస్తే తప్పకుండా మీరు వచ్చి ఈ అవకాశాన్ని చేసి ఆ బిడ్డల్ని ఆశించాలని చెప్పుకుంటూ సెలవు చేసుకోవడం 17వ తేదీ తప్ప. నమస్కారాలు. నెల్లూరు అంటే కళలు పుట్టింది కూచిపూడి భరతనాట్యం కథకు అనేక రంగాల నుంచి ఇక్కడికి వెళ్ళి దేశ దేశాలు తిరిగిన గొప్ప చరిత్ర నెల్లూరులో తొలిసారిగా కూచిపూడి భరతనాట్య కథ కళాకారులు అందరూ కలిసి ఒక అసోషియల్గా అడిగి తొలిసారిగా రేపు 17వ తారీఖు వెంపటి చిన్నసత్యం గారి జన్మదిన సందర్భంగా కౌడా హాల్లో 18 మంది గురువులు కలిపి ఒక వేదిక మీద నాట్యం చేస్తున్నారు. ఇది బహుశా ఎక్కడ జరగదు. ఒక 18 మంది కలిసి గురువులు చేయటం అనేది తొలిసారి మన ఇల్లు జరుగుతుంది. కాబట్టి ఈ కళాకారుల సమైక్యగా మీరు చేస్తున్న శాస్త్రీయ నాట్య గురువులు వాళ్ళు చేసే కార్యక్రమం డాన్స్ కానీ నాట్యం కానీ శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్లో కూకట్పల్లి డివిజన్కు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ అనుబంధ కమిటీ సభ్యులు విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. సభ్యులచే ముందుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు, ఆవుల రవీందర్ రెడ్డి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోజున కుప్పటిపల్లి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చింది వాస్తవం కాదన్నారా? ఆ రోజు నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది అన్నారు ఎవరు చదువుతారు ఇక్కడ అని. నేను మొట్టమొదటిసారి జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు దీనికి కుర్చీలు లేవు, టేబుల్ లేవు, గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిన పరిస్థితి అంటే మేమందరం కలిసి 10 లక్షల రూపాయలు పెట్టి సొంత నిధులు తీసుకొచ్చి ఇవాళ ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ప్రతి బెంచ్ కూడా నా సొంత డబ్బుతో చేయడానికి బెంచ్. ఆ రోజున నేను స్టార్ట్ చేసినప్పుడు 50 మంది వచ్చారు. దాని తర్వాత 160 మంది వచ్చారు. దాన్ని డెవలప్ చేసే పరిస్థితి లేదు. మళ్ళీ అప్పటికే మా గవర్నమెంట్ వెళ్ళింది. మళ్ళీ నేను మొన్న వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ జూనియర్ కాలేజ్కి బిల్డింగ్ కావాలి, డిగ్రీ కాలేజ్కి బిల్డింగ్ కావాలి, దీన్ని అఫీషియల్గా జిల్లా పరిషత్ చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరడంతో రెండింటి కలిసి 5 కోట్ల రూపాయలు నిధులిస్తూ బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టించాను. ఈ రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మీ అందరూ తెలియాలి, తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పరిషత్ స్కూల్ కానీ, జిల్లా పరిషత్ డిగ్రీ కాలేజ్ కానీ, జూనియర్ కాలేజ్ కానీ, ఒక జూనియర్ కాలేజ్ 1600 మంది విద్యార్థులు చదువుతా ఉన్నారు, 2000 బిడ్డలు. డిగ్రీ కాలేజ్ 1000 మంది 2000 బిడ్డలు చదువుతా ఉన్నారు. ఈ రోజున తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎడ్యుకేషన్ లో ఫస్ట్ వచ్చినటువంటి కాలేజ్ ఏమని అంటే అది కుంకట్పల్లి జూనియర్ కాలేజ్. తెలుసుకోండి, కావాలంటే ఇటువంటి చరిత్ర గలటువంటి తీసుకురాగలిగా చరిత్ర గల జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అంటే 2500 పిల్లలు ఈ రోజున 2500 బిడ్డలు ఆ స్కూల్లో చదువుతున్నారంటే ఆ రోజు చేసేటువంటి కష్టమే. ఆ రోజు మీరు ఆరోగ్య చేసుకోమని చెప్తా ఉన్నా పది గల్లి గారు చెప్పాలి. దళిత బిడ్డలు, బీసీ బిడ్డలు, ఆగ్రవర్ణ దళిత ఆగ్రవర్ణ బీద బిడ్డలు ఎక్కడో నాపల్లో జూనియర్ కాలేజ్ ఉంది. మరి జూనియర్ కాలేజ్ నా కాంక్షన్ తీసుకురాగలిగితే నా బిడ్డలు బాగుపడతారు, చదువుకుంటారు. ఎందుకు
హనుమకొండ జిల్లాలో పద్మాక్షి దేవి అమ్మవారిని దర్శించుకున్నారు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. గాయత్రి గ్రానైట్ అధినేత వద్దిరాజు రవిచంద్ర శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా పద్మాక్షి దేవి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఆయనకు ఆలయ ఆర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచనం చేశారు. సప్తపది అంటాం వివాహం అట్లా అమ్మవారి యొక్క గిరి చుట్టూ మొత్తంలో 7 చోట్ల అమ్మవారి పాదాలు వేసుకున్నటువంటి ప్రదేశం ఇక్కడ అనుష్ఠానానికి యోగ్యమైనటువంటి మాడుగులను టీడీపీ కంచుకోటగా మార్చి వచ్చే ఎన్నికలో గెలిపించి చంద్రబాబుకు కానుకగా అందిస్తానన్నారు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పీవీజి కుమార్. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలంలో తన స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తనకు ఈ పదవిని అప్పగించినందుకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. అనంతరం మాడుగులలో మోదకొండమ్మ దేవాలయాన్ని వారంతా సందర్శించారు. సూచనల మేరకు మరి ఈ మాడుగుల నియోజకవర్గానికి నన్ను ఇన్ఛార్జిగా నియమించినందుకు మరి తెలుగుదేశం పార్టీ తరఫున వారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాను నేను. అయితే మరి రేపు రాబోయే రోజుల్లో 2.5 సంవత్సరాలు నాకు ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ నిమిత్తం మరి ఇది తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఈ కంచుకోట గడిచిన మరి 2 పర్యాయాలు వరుసగా మనం ఓడిపోవడం జరిగింది. ఈసారి అట్లా కాకుండా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం మొత్తం అంతా కూడా సీనియర్స్ అందరినీ కలుపుకొని ప్రతి గ్రామం కూడా వెళ్ళి ప్రతి గడప కూడా తట్టి తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం తీసుకురావడానికి మరి నా యొక్క వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను. అంతేకాకుండా మరి రేపు రాబోయే రోజుల్లో మరి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీ అందరికీ తెలుసు. కారణం ఏమిటంటే గడిచిన 2.5 సంవత్సరాలుగా ఒకసారి ఛాన్స్ అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి అధికారం ఇస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లాంటి దుర్మార్గం పాలన జరుగుతా ఉన్నదో మీరందరూ కూడా మరి మీకు అందరికీ తెలుసు. మరి రేపు అట్లాంటి దుర్మార్గ పాలన పోవాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఈ మాటలు తెలుగుదేశం పార్టీ మరి పూర్వవైభవం రావాలా, అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ మనం ఇక్కడ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటా ఉన్నాను నేను. అంతేకాకుండా నాకు ప్రణాళిక ఉంది. మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్స్ చాలామంది ఉన్నారు, వారందరి దగ్గరికి వెళ్ళి స్వయంగా కలిసి పార్టీ బలోపేతానికి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ గ్రామం తిరుగుతూ మరి మా భార్యాభర్తలిద్దరం కూడా తెలుగుదేశం పార్టీ పిలుపుకి తెలుగుదేశం పార్టీ. నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం పడుగుపాడు వ్యవసాయ సహకార పరపతి సంఘంలో చైర్మన్ రామిరెడ్డి మల్లికార్జునారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పడుగుపాడు సొసైటీ అభివృద్ధి పథంలో ఉందని ఆయన తెలిపారు. సొసైటీ అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 472 మంది రైతులకు సుమారు 6,43,00,000 రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి కొండూరు గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
సిఇఓ గారికి పత్రికాభిలేఖలకు నమస్కారం. పొడుగుపాడు వ్యవసాయ సహకార సంఘం ప్రగతి నివేదిక. పొడుగుపాడు పిఎస్సిఎస్ నందు పొడుగుపాడు పిఎస్సిఎస్ నందు 13 ఆర్బీకే కేంద్రాల ద్వారా మన కొనుగోలు చేయడం జరిగినది. ఈ 13 ఆధార ఆర్బీ కేంద్రాల ద్వారా 1058 మంది రైతులకి 18,590 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. వీటికై 35,03,00,000 రూపాయల డబ్బులు రావాల్సింది. 28 కోట్లు వచ్చినాయి. ఇంకొక 7 కోట్లు 261 మందికి పడాలి. దీనివల్ల కొంత ఆగింది. ఒక వారం రోజుల లోపల అన్నీ సర్దుకుంటాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో 1,26,00,000 ప్రాఫిట్లో ఉంది. అంతకుముందు 1,09,00,000 ఉంది. ఈ 1,26,00,000 జమ చేసి 70,00,000 కూడా జమ చేసి ఇప్పుడు సొసైటీ దీంట్లో ప్రాఫిట్లోకి వచ్చేసింది. ఈ ఎస్టీఓ రుణాలు 65 మందికి 4,22,00,000 ఇచ్చాం. ఎస్ఏ రుణాలు వచ్చి 340 మందికి 116,77,000. ఎస్ఎల్పి రుణాలు వచ్చి 31 మందికి 34,74,75,000. ఎల్టీ రుణాలు 36 మందికి 19,63,000. మొత్తం రుణాలు వచ్చి 472 మందికి 6,43,73,000 ఇచ్చాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో జనసేన పార్టీ నూతన కార్యాలయం భవనాన్ని ప్రారంభించారు. జనసేన పార్టీ నేత పొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా నేత కేతన్ రెడ్డి, వినోద్ రెడ్డి. ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నల్లిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో కార్యాలయాన్ని నిర్మించగా ఈ కార్యాలయ భవనాన్ని రాష్ట్ర జనసేన పార్టీ నేత పొలిశెట్టి శ్రీనివాస్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నేత కేతన్ రెడ్డి, వినోద్ రెడ్డి ప్రారంభించారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముందు ఆత్మకూరు పట్టణంలో ఆర్టీసీ డిపో నుండి కార్యాలయం వరకు స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు ఆత్మకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ నల్లిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. నేను ఇన్ఛార్జ్ బాధ్యత చేపట్టి రేపు నెలకి 2 సంవత్సరాల కాలం పూర్తయింది, పూర్తిగా వస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో జన సైనికుల సహకారంతో ఆత్మకూరులో జనసేన పార్టీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసింది. నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి చెందింది ఆత్మకూరు నియోజకవర్గం తప్ప. నెల్లూరు జిల్లాలో మౌలిక వస్తువులు మొత్తం అభివృద్ధి జరిగాయి ఆత్మకూరు నియోజకవర్గం తప్ప. ఆత్మకూరు నియోజకవర్గంలో అభ్యర్థుల్ని నిలబెట్టడంలో ముందున్నారు నల్లిశెట్టి శ్రీధర్. అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో ముందరికి తీసుకువెళ్తా ఉన్నారు. ఇంకా ఈరోజు ప్రధానమైనటువంటి ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే, పోలిశెట్టి శ్రీనివాస్ అన్న లాంటి పెద్దలు ఈరోజు నెల్లూరు జిల్లాకి వచ్చి ఈ యొక్క ఆత్మకూరు నియోజకవర్గ కార్యాలయాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించడం, సుభమ అంట ఏదైతే ఆయన ప్రారంభించారో ఖచ్చితంగా అనేక విజయ పదంతో ఈరోజు జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గంలో ముందరికెళ్తుందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటాం. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి బతుకుతున్నటువంటి ఈ ప్రభుత్వం మరుక్షణం కనుక మోడీ గారిని కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఏమైనా అంటే ఇమీడియట్ గా మరి మన షట్టర్ క్లోజ్ చేయవలసిన అవసరం ఉందనే ఒక ఉద్దేశంతో ఏ ఒక్క ఎంపీ కూడా అక్కడ మాట్లాడరు. ఏ బిల్లుకైనా అక్కడ సై ఇక్కడికి వచ్చి నై. ఈరోజు జనసేన పార్టీ కానీ బీర మహిళలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణ బైపాస్ నిర్మాణ సమస్యలను శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి చర్చించారు. కాంట్రాక్ట్ సంస్థ ఆర్ఎన్బి అధికారులతో ఆయన మాట్లాడారు. నవంబర్లో మొదటి ఫేజ్ ఫిల్లుట్ల రోడ్డు వరకు పూర్తి చేసి అందిస్తామని తెలిపారు. అలాగే సెకండ్ ఫేజ్ లో రైల్వే అండర్ బ్రిడ్జి మరియు ల్యాండ్ సమీకరణ కోసం ప్రభుత్వాన్ని కోరి త్వరలోనే పర్మిషన్ తెచ్చుకుని వచ్చే ఏడాది నవంబర్ కల్లా పిడుగురాళ్ల పట్టణం మొత్తం బైపాస్ ను పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొత్త చిన్న సుబ్బారావు పట్టణ నాయకులు పాల్గొన్నారు.
ఫేజ్ 1 దాదాపు ఏప్రిల్ మే నెలలో పూర్తి చేయాలనుకున్నాం కానీ ఆ రోజు లాక్ డౌన్ వల్ల సెకండ్ ఫేజ్ కరోనా వల్ల తర్వాత వానల వల్ల కొంచెం ఆలస్యమైంది ఇప్పుడే అధికారులు క్యూబ్ లిమిటెడ్ ఎవరైతే బైపాస్ రోడ్ అధిపతులు ఉన్నారో ఇప్పుడు వాళ్ళు వచ్చారు నవంబర్ కల్లా ఇద్దరు సమ్మేళనం చేసుకొని ముఖ్యంగా ఆర్ఎండ్బి జేఈ వాళ్ళ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తో వాళ్ళు అనుసంధానం చేసుకోవాలి కాబట్టి నవంబర్ ఎండ్ కల్లా ఫస్ట్ ఫేజ్ ఇస్తామని వాళ్ళు చెప్పారు అలాగే మనకు ముఖ్యమైనది సెకండ్ ఫేజ్ లో ఆర్ఓబి అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ దానికి కూడా వాళ్ళు లెటర్ ఇస్తామని క్యూబ్ లిమిటెడ్ వాళ్ళు అన్నారు గవర్నమెంట్ కి వాళ్ళే ఎక్విజిషన్ కి రైల్వే కి కట్టాల్సిన ఛార్జీలు వాళ్ళు కట్టేటట్టు తద్వారా గవర్నమెంట్ ఈ 5 ఏళ్లలో వాళ్ళకి రీయింబర్స్ చేసేటట్టు వాళ్ళు లెటర్ పెడితే అది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పర్మిషన్ ఇప్పిస్తాం వచ్చే నెలలో ఈ పర్మిషన్స్ తీసుకోగలిగితే ఆర్ఓబి కూడా బిగిన్ అయితే ఖచ్చితంగా వచ్చే సంవత్సరం సెకండ్ ఫేజ్ మరి బైపాస్ పూర్తి చేస్తే మొత్తం బైపాస్ రోడ్డు ఖలీల్ దాబా నుంచి ఇటు ఖలీల్ నుంచి అటు గుంటూరు రోడ్ వరకు పూర్తవుతుంది సంవత్సరంలోనే ఈ బైపాస్ను అందుబాటులోకి తీసుకురాగలితే మరి పిడుగురాళ్ల ప్రజలకు పట్టిన శని ఒక కర్మలాగా తయారైంది బైపాస్ రోడ్డు లేకపోవటం కాలుష్యం ఇవన్నీ కూడా మరి శాశ్వత పరిష్కారం కనుగొంటాం తప్పకుండా దీన్ని పూర్తి చేస్తామని పిడుగురాళ్ల ప్రజలకి గురజాల ప్రజలకి తెలియజేస్తున్నాం అధికారులకి క్యూబ్ లిమిటెడ్ వాళ్ళకు కూడా వాళ్ళు ఏదైతే మాట ఇచ్చారో ఈరోజు ఆ మాట నిలబెట్టుకోండి దయచేసి నవంబర్ ఎండ్ కల్లా ప్రతి నెల రివ్యూ పెట్టుకుంటాం ఇది అక్టోబరు అక్టోబర్ ఎండ్ ఒక రివ్యూ నవంబర్ మిడిల్ ప్రతి 2 వారాలకు ఇక్కడ అధికారులు నేను మున్సిపల్ అధికారులు అందరం వచ్చి మరి వాళ్ళు వాళ్ళ టార్గెట్స్ రీచ్ అవుతున్నారా లేదా చూసుకునేటట్టు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం గుంటూరు ఛానల్ను పర్చూర్ వరకు పొడిగించాలని కోరుతూ గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు నుంచి రైతుల పాదయాత్ర చేపట్టారు వరగాని వద్ద రైతులతో మాట్లాడిన హోంమంత్రి సుచరిత గుంటూరు ఛానల్ పొడిగింపుకు రైతుల నుంచి పొలాల సేకరణ చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు గుంటూరు ఛానల్ పొడిగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు ఛానల్ ఆధునీకరణ పొడిగింపు రెండు కలిపి జరిగితేనే ఉపయోగం ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మంత్రి దీని గురించి నేను అడుగుతానే ఉంటాను ఖచ్చితంగా అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా ఒకసారి మేడం ఆర్బీకే సెంటర్ లో ఎరువుల కొరత ఉంది రైతులకు సకాలం లేరు దాని మీద కూడా మీరు దృష్టి పెట్టి కొంచెం చూడాలి దీని సంగతి ఏంటంటే మేడం ఇప్పుడు అన్నారు కాబట్టి సంవత్సరాలు కానీ ఏంటంటే ఆచరణలో ఏమీ రిజల్ట్ కనపడలేదు కాబట్టి వీఆర్ ఫోర్స్డ్ టు టేక్ అంటే సాధ్యమైనంత వరకు రేపు ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్